వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా ఐనివేలి మండలం నేదునూరులో ఉన్నాం. మనం చూడొచ్చు, మన చుట్టూ పచ్చటి ఆ పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేదునూరి గ్రామ శివార్లలోని పండిత అగ్రహారం. ఈ అగ్రహారంలోనే లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి గారు పుట్టారు. ఈ పక్కనున్న ఇంట్లోనే పెరిగారు. అక్కడి నుంచే సినీ రంగ ప్రవేశం చేశారు. లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి అంటే మనకి టక్కున ఎవరు అన్నది గుర్తు రాకపోవచ్చు, కానీ ఎల్బి శ్రీరామ్ అనగానే మొత్తం అందరికీ తెలిసిన పేరు. శ్రీరామ్ గారు ఇదే నేదునూరులో పుట్టి రంగస్థల రచయితగా గుర్తింపు పొంది సినీ రంగ ప్రవేశం చేసి 400 సినిమాల్లో నటించి 4 నంది అవార్డుని స్వీకరించారు. మనం చూడొచ్చు, ఎల్బి శ్రీరామ్ గారికి చెందిన ఆ మొత్తం వంశవృక్షం అంతా కూడా మనకి ఈ ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎల్బి శ్రీరామ్ గారి ఫాదరు లంక వెంకట రామశాస్త్రి సోమయాజులు గారు ఉద్దండ పండితులు. ఆయన వేద వేదాంగ పారంగతులు. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ గారు. రామశాస్త్రి గారిని తగు రీతిని సత్కరించి ఆ రాష్ట్రపతి అవార్డు కూడా ప్రదానం చేశారు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు, శ్రీరామ్ గారు ఇంటి పైన గోడ మీద మనకి కౌండిన్య అని కనిపిస్తుంది. కౌండిన్య అన్నది ఆ ఎల్బి శ్రీరామ్ గారికి గోత్రానికి సంబంధించింది. ఇటు పక్క చూసుకుంటే మనకి ఆపస్తంభ అని కనిపిస్తుంది. ఆపస్తంభ అన్నది వెంకట రామశాస్త్రి గారికి సంబంధించిన బిరుదు. మనం చూడొచ్చు ఇక్కడ ఆ నిలువెత్తు ఫోటో, ఆ ఎల్బి శ్రీరామ్ గారి ఫాదర్ నిలువెత్తు ఫోటో, ఆ వెంకట రామశాస్త్రి గారి ఫోటో, ఆ సోమయాజులు గారి ఫోటో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ గారు ఆ సోమయాజులు గారికి వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నారు. కింద ఆయనకి జరిగిన సన్మానాలకు సంబంధించిన అనేక ఫోటోలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎల్బి శ్రీరామ్ గారి ఈ ఇంట్లోకి ప్రవేశిస్తే కనుక ఇక్కడ గోడ మీద ఆయన కుటుంబానికి సంబంధించిన చాలా ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. ఆ సివర్ నుంచి చూసుకుంటే కనుక మన ఎల్బి శ్రీరామ్ గారి ఆ ఫాదరు, ఆ మదరు, అలాగే ఆ మొత్తం ఎల్బి శ్రీరామ్ గారు 7 అన్నదమ్ములు, ఒక సోదరి మనం వరుసనే చూడొచ్చు. ఆ సోదరి, ఆ తర్వాత వరుసగా అన్నదమ్ములు. ఈ మొత్తం 7 అన్నదమ్ముల్లో ఎల్బి శ్రీరామ్ గారు 6వ వారు. ఆ ఎల్బి శ్రీరామ్ గారు ఇదే నేదునూరులో ప్రాథమిక విద్యాభ్యాసం, అలాగే అమలాపురంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆ రంగస్థల రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆ అనుభవంతో సినీ రంగ ప్రవేశం చేసి చాలా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఈవి సత్యనారాయణ గారి దగ్గర ఆ సినిమాలకు పనిచేయడంతో ఈవి సత్యనారాయణ గారు ఆయన్ని తొలిసారి వెండి తెరకు పరిచయం చేశారు. ఘంటస్తంభం వెంకటేశ్వర్లుగా చాలా బాగుంది సినిమాలో ఆయన నటన, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి కూడా ఎల్బి శ్రీరామ్ గారు వెనుతిరిగి చూడలేదు. ఇప్పటివరకు 400 సినిమాల్లో నటించిన ఎల్బి శ్రీరామ్ గారు 2021 కవి సామ్రాట్ సినిమాలో నటించారు. దానికి ఆయనే నిర్మాత కూడా. ప్రస్తుతం ఎల్బి శ్రీరామ్ షార్ట్ ఫిల్మ్ మేకర్గా మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఎస్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బై శ్రీరామ్ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. అసలు ఎల్బి శ్రీరామ్ గారు ఈ నేదునూరులో ఏం చేసేవారు, ఎంతవరకు చదువుకున్నారు, ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అన్నది మాట్లాడడానికి మనతో పాటు ఆయన మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎల్బి శ్రీరామ్ గురించి మాట్లాడడానికి
మెడికల్ షాప్ శ్రీరామ్ గారు ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ గారితో మీ అనుబంధం ఏంటి? ఎల్బి శ్రీరామ్ గారు మా గ్రామమే. లంక వెంకట శాస్త్రి గారి ఆరో సంతానం అయిన ఎల్బి శ్రీరామ్ గారు. ఆయన మేము చాలా సన్నిహితంగా ఉంటాం. పుట్టినప్పుడల్లా కూడా ఆయన మాతో అందరితో కూడా చాలా సరదాగా ఉంటారు. అలాగే చిన్నోళ్ళు అందరినీ కూడా పైకి తీసుకురావాలని ఆయన ఒక తపన, గ్రామానికి ఏదో ఒకటి చేయాలని ఆయన ఒక తపన. అన్ని విధాలుగా కూడా మాకు సహకరిస్తారు. అలాగే స్కూలు స్వర్ణోత్సవాలకు కూడా చాలా రకాలుగా సహకరించి చాలా జయప్రదం అయ్యేలా చేశారు. అలా కాకుండా ఆయన సంవత్సరానికి ఒకసారి చవితి రోజుల్లో వచ్చి వేద సభ నిర్వహించి వేద పండితులందరికీ కూడా ఘనంగా సన్మానించి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు నేదునూరు రావడం జరుగుతుంది మొత్తం ఫ్యామిలీతోటి. అందరూ సరదాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా మా గ్రామంలోనే నిర్వహించారు. రిసెప్షన్ అక్కడ హైదరాబాద్లో చేసుకున్నా కానీ మా గ్రామం మీద మమకారంతో నేదునూరు గ్రామంలో వాళ్ళ వివాహాలు జరగడం జరిగింది. మాకు అన్ని రకాలుగా సన్నిహితంగా ఉండి చిన్న పెద్ద లేకుండా అందరితో చేదుడు బాదుడుగా ఉంటారు. ఇదే గ్రామంలో చదువుకున్నారా? ఇదే గ్రామంలో చదువుకున్నారు. చిన్నప్పుడు నాటకాలు ఏ రాసేవారు అంటే ఇక్కడ ఉండగానే రాసేవారు, మీకేం తెలుసు దాని గురించి? నాటకాలు రాసేవారు అండి, రైటరు, నాటకాలు వేసేవారు. మా ఊరు నాటకాలు బాగా ప్రసిద్ధి. ఆయన కూడా అన్నిట్లోనూ ముందుండి సరదాగా ఆయన వేసే వేషాలు కూడా ఇప్పుడు సినిమాల్లో కూడా కొన్ని పెట్టడం కూడా జరిగింది. పూర్వమైన అన్నీ కూడా గుర్తు చేసి ఇప్పుడు సినిమాల్లో కొన్ని వేషాలు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడు వెళ్ళారండి సినిమాల్లోకి? ఒక 30 ఇయర్స్ అవుతుందండి. ఏ నేపథ్యంలో వెళ్ళారు అంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు లేకపోతే ఏమైనా జాబ్ ఏమైనా చేసేవారు? రైటర్ కింద వెళ్ళారండి. రైటర్ కింద వెళ్ళి తర్వాత యాక్టర్ కింద. అంటే ఎవరి దగ్గర పనిచేశారండి ఆయన రైటర్? రైటర్గా ఆయన సొంతంగా ఇచ్చేసేవారండి. తర్వాత మన ఈవి సత్యనారాయణ గారి ద్వారా చాలా బాగుంది సినిమాలోంచి కొంచెం ఆయన యాక్టింగ్ మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు రెండు మూడు సినిమాలు చేశారు కానీ అవి కొంచెం రాలేదు, అంత పేరు తేలేదు. చాలా బాగుంది నుంచి ఆయన బాగా పేరు తెచ్చింది. ఆయనలో మీకు ఏంటి ఏమి నచ్చుతుంటే ఆయన డైలాగ్ డెలివరీ లేకపోతే యాక్టింగ్? ఆయన డైలాగ్ డెలివరీ మా కోనసీమ యాస అన్నీ వడగొల్పి చేస్తారు. ఆయన యాక్టింగ్ ఏంటి అన్నీ కూడా అందరికీ బాగా ఏరియా అందరికీ కూడా బాగా నచ్చుతుందని. తెలుగు సినిమా స్క్రీన్ మీద ఎల్బి శ్రీరామ్ గారిది ప్రత్యేక ముద్ర. ఆయన వేసే క్యారెక్టర్ల అన్నిటికీ కూడా ఈ నేదునూరు గ్రామంలోని వ్యక్తుల నుంచే ప్రేరణ పొందుతూ ఉంటారని ఈ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది ఆ కమెడియన్లు తెలుగు చిత్రసీమలో తమదైన మార్కుని చూపించారు. అలాగే ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఈ గోదావరి స్లాంగ్ ఏదైతే ఉందో ప్రత్యేకించి కోనసీమకి సంబంధించిన ఆ డిక్షన్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, దాంతో ప్రేక్షకులను ఉర్రూతో లొగించారు. ఆయన మళ్ళీ తెలుగు సినిమా స్క్రీన్ మీద ప్రత్యక్షం అవ్వాలి, మరిన్ని విభిన్న పాత్రలతోటి మమ్మల్ని అందరినీ మెప్పించాలని ప్రేక్షకులంతా కూడా ప్రత్యేకించి ఈ నేనూరు గ్రామస్తులంతా కూడా కోరుతూ ఉన్నారు. మంచి అంటే ఆయన ఫస్ట్ రైటరు, తర్వాత యాక్టరు, ఇవన్నీ మేము ఆయన డాక్యుమెంటరీస్ కూడా ఫాలో అవుతుంటాము. 2015లో ఇక్కడ మేము హై స్కూల్కి సంబంధించి 50 ఇయర్స్ అది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసినప్పుడు ఆయన ఇక్కడ మొత్తం పార్టిసిపేట్ చేసి ఆయన చేతుల మీదుగా చాలా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అది మా ఊరు మా వాస్తవ మా ఏది నేదునూరు వాస్తవులు అనేది మాకు చాలా గొప్ప విషయం. అది మా ఊరు వాళ్ళు అవడం మాకు చాలా అదేది గొప్పగా భావిస్తున్నాం మేము. ఆయన ఇట్లానే అందరికీ ఇన్స్పిరేషన్ ఉండి ఇంకా మంచి మంచి డాక్యుమెంటరీలు తీసి ఛానల్స్లో కానీ వాటిలో కానీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అసలు అది ఆ స్లాంగ్ కానీ అంతా కూడా మేము ఆయన వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉన్నట్టు ఆ భాష వింటుంటే అబ్బా మంది అది కదా అన్నట్టు మేము చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన జోక్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. వినడానికి చూడడానికి వినడానికి చాలా ఆశంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆయన కలిసి ఫొటోస్ తీసుకున్నాం. మా వదిన గారు క్లాస్మేట్. ఆయన ఇక్కడ ఎప్పుడో 1960 ఒక శిలాఫలకం కనిపిస్తూ ఉంది. ఈ నేదునూరు అగ్రహారం 1960లో నిర్మించినట్టుగా
మనకి ఈ శిలాఫలకం ద్వారా తెలుస్తూ ఉంది. ఉన్న ఊరిని కన్న తల్లిని మరవకూడదు అన్న మాటని శిరసావహించే ఎల్బి శ్రీరామ్ గారు ప్రతి ఏటా 1-2 సార్లు ఈ నేందూరు గ్రామానికి వస్తారు. వచ్చినప్పుడల్లా ఆ ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, గ్రామానికి ఏమైనా చేయాలా అని కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఏదైతే తను పుట్టిన అగ్రహారం ఉందో అక్కడ వేద సభలను నిర్వహిస్తూ వేద విద్వాంసులందరినీ కూడా సత్కరిస్తూ ఉంటారు. మనతో పాటు ఎల్బి శ్రీరామ్ గారి బంధువు పని ఉన్నారు. పని గారు చెప్పండి, అసలు ఎల్బి శ్రీరామ్ గారు ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్? ఎల్బి శ్రీరామ్ గారు వీళ్ళు 7 ఎల్బి శ్రీరామ్ గారు బ్రదర్స్ అండి. ఇందులో 6 అతను ఎల్బి శ్రీరామ్ గారు. ఈ 4వ అతని మనవండి నేను. నాకు చెంతాతయ్య అవుతారు ఎల్బి శ్రీరామ్ గారు. వీళ్ళ కజిన్స్లో వీళ్ళ బ్రదర్స్ అందరిలోనూ ఒకళ్ళే ఆడపిల్ల. ఆవిడే పెద్ద ఆవిడ. వస్తారండి, ప్రతి సంవత్సరం వస్తారు 2-3 సార్లు. వినాయక చవితి నవరాత్రులకు మాత్రం తప్పనిసరిగా వస్తారు. కార్యక్రమాలు అవి జరిపిస్తారు అక్కడ. ఊళ్ళో కార్యక్రమాల్లో పాల్గొంటారు, వినాయక చవితి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారికి ఎంతమంది సంతానం? ఎల్బి శ్రీరామ్ గారికి ఇద్దరు పిల్లలు అండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళ అబ్బాయి చెన్నైలో ఉంటారండి, గ్రాఫిక్స్ డిజైన్ చేస్తుంటారు. వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు, మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి. ఆయన నువ్వంటే నాకు ఇష్టం సినిమాలో ఒక పాత్ర వేశారండి. ఆయన ఏంటంటే బిందులు మోస్తుంటారు ఆ సినిమాలో. అది మా ఊర్లో ఒక అతను బిందులు మోస్తుంటారు, ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఆయనే అక్కడ నటించడం జరిగింది ఆ సినిమా. ఇంకా చాలా ఉంటాయండి, ఎవరు గోల్వాడది, ఇలాంటి కొన్ని కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అలా వేశారు కాబట్టి అవన్నీ ఇష్టం. మనకి ఈ నేదునూరులో అటు ఇటు కూడా పాత కాలం నాటి పెంకిటిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1960లో ఈ అగ్రహారం ఏర్పడినప్పుడు నిర్మించిన ఇల్లు. ఇక్కడంతా కూడా వేదాంగ పరాయణులు, ఘనాపాఠీలు నివసించేవారు. అదేవిధంగా ఎల్బి శ్రీరామ్ గారి ఫాదర్ సోమయాదులు గారు కూడా ఇదే ప్రాంతంలో అప్పుడు ఇల్లు నిర్మించుకున్నారు. మనతో పాటు శ్యామ్ ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు మన నేందూరుగా వాస్తాయి ఉండడం వల్ల మేము ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా అడుగుతుంటే బలా నేందూరు అని చెప్పడంతో ఒక ఆశ్చర్యనట్టు మన ఎల్బి గారి ఊరేనా అని చెప్పి చెప్పడం మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. ఎందుకంటే మాకు నేందూరులో ఒక సినీ ఇండస్ట్రీలో ఒక ఆశ్చర్యనట్టు ఉన్నాడనే గర్వం కూడా మాకు కూడా ఉంటుంది. ఆశ్చర్యనట్లలో ఎల్బి గారికి ఉన్న పేరు కూడా చాలా ఇండస్ట్రీల వైపు ఎక్కువ ఉంది. అది వేద పండితులు ఈ అగ్రహారంలో కూడా ఎక్కువ అలా ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ వేద పండితుల్లో ఎక్కువ వాళ్ళ పేరు పొందిన వారు అయి ఉన్నారు. ఇది ఈ ఎల్బి గారు మాకు నేందూరు కావడం వల్ల మాకు చాలా గర్వంగా ఉంది. ఎల్బి గారు వచ్చిన వెంటనే చాలామంది కూడా ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారని చెప్పినప్పటికీ ఆయన ఇక్కడ నుండి మన నేందూరు సెంటర్ వరకు అంటే అగ్రహారం నుండి నేందూరు సెంటర్ వరకు వస్తూ ఉంటారు. మార్గం మధ్యలో ఎంతమంది కనిపించినా ఆగి మరీ ఆయన పలకరించి వెళ్తుంటారు. అది చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళకి. అది ఇది మాకు కూడా కొంచెం గర్వంగానే చెప్పుకుంటాం. పండితుల్లో కూడా ఆయన అంత పేరు ఉన్నట్టు దేశంలోనే కూడా ఆయన అనుకున్నంత పేరు ఎక్కడ ఉండదని చెప్పి మా పూర్వీకులలో చెప్తూ ఉంటారు. ఆయన వేద పండితుల్లోనే ఒక మంత్రవద్యంలో కూడా చాలా పేరు ప్రతిష్ట ఉన్నదంట ఆయనకి. అంటే కొంత పొలాల్లో కూడా ఆయన మంత్ర పఠింపుతో ఆవులు కానీ గేదెలు కానీ వస్తుంటే అవి మంత్రంతో అక్కడ ఆగిపోయాయి అని చెప్పేసి పూర్వీకులు చెప్తారు. అది మేము మాకు కూడా చాలా గర్వంగానే ఉంటుందంట. కానీ మనం చూడడానికి అయితే మాకు వయసు చిన్నది కాబట్టి మేము ఆయన్ని చూడలేకపోయాం. ఎల్బి శ్రీరామ్ గారు సినిమాలు చూస్తుంటారు మీరు, ఏ సినిమాలు ఇష్టం మీకు, ఏ క్యారెక్టర్లు ఇష్టం? చాలా బాగుంది సినిమాలో, మంచి క్యారెక్టర్ వేశారండి ఆయన. దాంట్లో ఇక్కడ మాకు కుంటెంకడ అనే ఒక పాత్ర మన నేందూరులోనే ఉన్నది అండి. అది ఆయన నేపథ్యంలోనే మంచి దాంట్లో ఒక క్యారెక్టర్ కూడా చెప్పారు ఆయన. అది చూసి అందరూ కూడా నేందూరుకు సంబంధించిన విషయం కూడా సినిమాలో ఉందని చెప్పి అందరం గర్వంగా ఫీల్ అవుతాం. సో ఇది ఎక్కడో కోనసీమలోని మారుమూల పల్లె నేందూరులో పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లంకా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఇలియాస్ ఎల్బి శ్రీరామ్ గారి విలేజ్ అండ్ హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.